Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Prasam Andhra Pradesh Rashtram Jarutuna, Taza Rajkiya Amsalpai, Prasam and the Spanjaraniki, Andhra Pradesh Vikalangala Vibhagam Rashtra Adhyakshulu, Bendala Kiran Raj Garu Unnaru, Vari Matalone Telusukoni Prayatnam Chedam. Namaste Andi. Namaste. Sir, Chappandi Nalugella Paripalana Pai Meeru Em Antaru? నాలుగేళ్ల పరిపాలనపై చెప్పేది ఏం లేదు. జనం చాలా జనరంజకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, వారి పాలన, వారి పాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఇటువంటి జనరంజకమైన పరిపాలన ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండడు, చేయబోడు కూడా అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు నిజంగా వికలాంగులకు సంబంధించి అనేకమైన సంక్షేమ పథకాలు నాటి నుండి నేటి వరకు తీసుకొని, ఒకటి కాదు రెండు కాదు, నిజంగా చెప్పాలంటే కనుక దివ్యాంగులకు ఒక ఆత్మగౌరవాన్ని కల్పించి, దివ్యాంగులకు 2016 వికలాంగుల హక్కుల చట్టం కల్పించి, ఎవరి భిక్ష ఎవరైనా ఇస్తారు కానీ హక్కులు ఇచ్చినటువంటి ఘనత శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకులకే దక్కుద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో వికలాంగుల విభాగం నుంచి వారి యొక్క గెలుపు కోసం, ఖచ్చితంగా వారి ఆకాంక్ష నెరవేర్చడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా శ్రమించి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. నిజంగా నా భూతో నా భవిష్యత్ దివ్యాంగుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధికి నిజంగా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఈ సుదీర్ఘకాలంగా రాజకీయాలు చేస్తున్నటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశత్వానికి తారకారణమే ఈరోజు పొంగనూరు ఘటన అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా పొంగనూరు పుడింగి అవి ఇవి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. నిజంగా చంద్రబాబు నాయుడికి ఒక జెట్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తికి అంత అనాలోచితంగా నిజంగా ఒక జరుగుతున్నటువంటి ర్యాలీని పక్కదోవ పట్టి చేసి కుట్రపూరితంగా చేసినటువంటి కార్యక్రమమే ఇది. ఈ కార్యక్రమం నిజంగా ఆ కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించి నిజంగా ఇటువంటి నీచమైనటువంటి ఆలోచనలు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు ఉన్నాడో ఆ కుమారుడికి పట్టాభిషేకం చేయాలనేటువంటి ఆతృతలో చేసేటువంటి నీచమైన ఆలోచనలే ఈరోజు పోలీసు మిత్రుల యొక్క పైన జరిగినట్టు దాడిగా నేను ఖండిస్తూ ఉన్నాను. నిజంగా చేయండి, నీతిగా ఉన్నట్టు రాజకీయాలు చేయండి. ఒక పక్కన మీ దత్తపుత్రుడు చూస్తేనేమో తాటదీస్తా తోలుదీస్తా అంటాడు, నువ్వు కూడా అదే స్ట్రాటజీకి వచ్చావు, నీ స్ట్రాటజీ ఎక్కడికి పోద్ది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు నేరుగా. ఈరోజు చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, ఇంత నాలెడ్జ్తో ఉన్నటువంటి మీరు కూడా ఇటువంటి దాడులకు పాల్పడే విధంగా ప్రోత్సహిస్తున్నారంటే నిజంగా కర్ర తెస్తే కర్ర తండి అంటున్నారు, లేకపోతే రాడ్ తీసుకొస్తే రాడ్ తీసుకొస్తా అంటున్నారు. ఇంకేం రాడ్లు మోస్తావయ్యా నువ్వు, 70 దాటి నీకు రాడ్లు మోసే వయసేనా అనేది, నీకు జాకీ వేసి లేపాల్సిన పరిస్థితి మాకు వచ్చి మీ కార్యకర్తలకు ఉంది. ఈరోజు జాకీలు 4-5 జాకీలు పెడితే కానీ మీరు లేవలేని పరిస్థితులు, మీరుంటే రాడ్లు కర్రలు తెచ్చి పరిస్థితి చేసి ఏం చేస్తారు మీరు? అందుకే చెప్తా ఉన్నాం ఈరోజు, నిజంగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు అని కోకి కూడా మీరు నీతియుక్తమైన రాజకీయాలు చేయండి. మీరు ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, గతంలో ఏం చేశారో, మీ మేనిఫెస్టో పట్టుకుని తీసుకుని ఈరోజు ఓట్లు అడిగేటువంటి పరిస్థితి ఈరోజు మీకుందా అని చెప్పేసి, అటువంటి ధైర్యం మీకుందా అని చెప్పేసి చెప్తాను. ఈరోజు మా అధినాయకుడు చేసినటువంటి మేనిఫెస్టో 99% పూర్తి చేసిన ఘనత మా నాయకుడికి ఉంది. ఈరోజు మేము ఎక్కడైనా ఓటు అడగడానికి వెళ్తామంటే ఖచ్చితంగా మా మేనిఫెస్టోని తీసుకుని వెళ్ళి ఇదిగో ఇది చేస్తే మీకు లబ్ధి పొందితేనే మాకు ఓటేయండి అని చెప్పేసి అడగమని మా అధినాయకుడు మాకు గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారు. నిజంగా స్థితిగతులు అంటే పార్టీ అంటే సంస్థాగతంగా మరి క్షేత్రస్థాయిలో మా బలోపేతమైందే పార్టీ అంటారు. ఏదో ఒక్కడ వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఫేజ్ 1లో వస్తేనేమో తాటదిస్తా తోలుదిస్తా తొక్కదిస్తా అని చెప్పేసి విచిత్రమైన డైలాగులు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఫేజ్ 2లోకి వచ్చేసరికి పిచ్చి కొంచెం ముదిరింది, వేపకాయ కాస్త కొంచెం బత్తాకాయ అయింది, వేపకాయ కొంచెం ముదిరి ఏం చెప్పిందంటే ముదిరి ఈ 2వ ఫేజ్లో ఏం మాట్లాడాడంటే ఏ జగన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మా సోదరులు వాలంటీర్లు విమర్శించాడు. నిజంగా బుద్ధి జ్ఞానం కడుపుకి అన్న తింటే కనుక వాలంటీర్ల మీద మాట్లాడే నైతిక విలువ నీకు లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజంగా ఏదైతే నిజంగా వాలంటరీ వ్యవస్థ ఉందో ఈరోజు వాలంటరీ వ్యవస్థ నిజంగా అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి మరి బెనిఫిషియర్స్కి వారధిగా ఉంటూ వారు చేసేటువంటి కార్యక్రమాలు చాలా గొప్పవని చెప్పి తెలియజేస్తాం. నిజంగా సాక్షాత్తు రాష్ట్ర వ్యాప్తంగా మా దివ్యాంగులు సైతం కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. నీ కంటికి కనపడలేదని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు పవన్ కళ్యాణ్ నువ్వు చేసుకో, నీతియుక్తమైన రాజకీయాలు నువ్వు ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు ఫేజ్ 1లో ఒక రకం చూసాం, ఫేజ్ 2లో ఒక రకం చూసాం, ఊజరవేలు కనుక రూపాంతరం చెందినట్టు మరి ఈరోజు ఈ ఫేజ్ 3లో ఈయన యొక్క విన్యాసాలు చూడటానికి కూడా మేము కూడా ఈగల్ని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈయన యొక్క సర్కస్ విన్యాసాలని చూడాలి, స్టెంట్ ఫీట్లని చూడాలి, సర్కస్ ఫైట్లని చూడాలి. మరి ఈసారి 2 సార్లు రిహార్సల్ చేసాడో 3 సార్లు రిహార్సల్ చేసాడో తెలియదు, కానీ రిహార్సల్ అయితే ఈసారి పక్కగా వస్తుంది అని చెప్పి అందుకు స్క్రిప్ట్ రాసుకుని ఉంటాడు కాబట్టి ఆయన ఇష్టం అది. ఏంటంటే ఆయన ఇష్టం అది, పాపం మొన్న మాట్లాడుతూ ఉన్నాడు నిజంగానే, పాపం మందుబాబులు, పాపం నా మందుబాబులు అంటున్నాడు. మీ బుద్ధులు ఎక్కడికి పోతాయి అయ్యా బాబు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా మంచి పనులు చేయండి అయ్యా. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ.
Please download the app now. Please download the app now. Download the app now.